హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి పూజా సామాగ్రి అలాగే ప్రసాదాలకు కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ముందుగా మట్టి వినాయకుడి ప్రతిమ, వినాయకుడికి పీట, గొడుగు, పాలవెల్లి, ఎర్రని వస్త్రం, బియ్యం, కుడకలు, పసుపు, కుంకుమ, గంధం, బియ్యం పిండి, వక్కలు, ఖర్జూరం, వస్త్రం, తెల్లటి దారం, తమలపాకులు, వివిధ రకాల పత్రి, తామరాకు, కమలాలు, జిల్లేడు పూలు, మట్టి ప్రమిదలు, ఆవు నెయ్యి, వత్తులు, అగర్బత్తీలు, సాంబ్రాణి స్టిక్స్, హారతి కర్పూరం, హారతి పళ్ళెం, గంట, సున్నం, జాజు, తోరణానికి మామిడాకులు, బంతిపూలు, అరటి కొమ్మలు, మొక్కజొన్న కంకులు, చెరుగు గడలు, చింతకాయలు, తుమ్మికూర, వివిధ రకాల పూలు, పండ్లు, కొబ్బరికాయ, ప్రసాదాలు పెట్టుకోవడానికి అరటి ఆకు. ఇప్పుడు ప్రసాదాలకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. బియ్యం పిండి, గోధుమ పిండి, శనగపప్పు, పెసరపప్పు, బెల్లం, పంచదార, డ్రై ఫ్రూట్స్, పాలు, తేనె, పెరుగు, నెయ్యి. పదార్థాలతో మనం 5 రకాల ప్రసాదాలు తయారు చేసుకోవచ్చండి. అవి పరమాన్నం, తాలికల పాయసం, పూర్ణం కుడుములు, వడపప్పు, పానకం మరియు పంచామృతం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.